హాయ్ హలో ఫ్రెండ్స్, బెస్ట్ 160cc బైక్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ అయిపోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు 160cc లో కనుక ఒక మంచి బైక్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరున్నారన్న ధైర్యంతో నేను ఇలాంటి వీడియోస్ మీ దాకా తీసుకొస్తున్నాను. సో దానికోసమని అట్లీస్ట్ మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి, లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో లేట్ చేయకుండా త్వరగా మనం 160cc బైక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇండియాలో మనకి 160cc సెగ్మెంట్ అనేది ఒక మంచి సెగ్మెంట్ అన్నమాట. దీంట్లో మనకు ఒక మంచి పవర్ దొరుకుతుంది, కొంచెం మైలేజ్ తగ్గుతున్నప్పటికీ కూడా మంచి పవర్ దొరుకుతుంది. 150,000 రూపాయల దగ్గరలో మనకు మంచి బైక్ దొరుకుతుంది. సో ఎవరైతే 125cc దాకా యూజ్ చేసి పవర్ సరిపోక టార్క్ సరిపోక ఇబ్బంది పడిపోతూ ఉంటుంటారో వాళ్ళకైతే మాత్రం 160cc నెక్స్ట్ ఆప్షన్ అన్నమాట. సో లాంటి బైక్స్ మన ఇండియన్ మార్కెట్లో మంచి బైక్స్ ఏమున్నాయి, ఏది కొంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం, విత్ ఇంక్లూడింగ్ మనకున్నటువంటి ప్రజెంట్ ప్రైజెస్తో కలుపుకొని. సో ఈ లిస్ట్లో ఫస్ట్ సెగ్మెంట్లో మనకి మాట్లాడుకోవాల్సిన బండి వచ్చేసరికి మనకి హోండా నుంచి కొత్తగా లాంచ్ అయినటువంటి SP160. దీంట్లో మనకి ఆల్మోస్ట్ యూనికార్న్ ఇంజిన్ అయితే యూస్ చేశారు. సో మీకు తెలుసు ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 150,000 రూపాయలకి దగ్గర అయితే ఉంటుంది. 145,000 రూపాయల సింగిల్ డిస్క్ వస్తుంటే 150,000 రూపాయల్లో మనకి డ్యూయల్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. మనకి 162.76 ఇంజిన్ ఉంటే 14.5 Nm టార్క్, అలాగే 13.27 BHP పవర్ అయితే వస్తుంది. సో దీంట్లో మీకు మంచి పవర్ అండ్ టార్క్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం 55 to 60 km దాకా మైలేజ్ కూడా దొరుకుతుంది. బైక్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ వైట్ టైర్ తోటి మొత్తం డిజిటల్ ప్యానల్ డిజిటల్ కన్సోల్ తోటి, అలాగే మనకి ఫ్రంట్ టు బ్యాక్ LED సెటప్ తోటి అగ్రెసివ్గా బోల్డ్ లుక్లు అయితే మాత్రం కనిపిస్తుంది అన్నమాట. సో ఈ బైక్ మీద అయితే ఒక లుక్ వేయండి, ఇది ఒక మంచి బైక్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే పల్సర్ నుంచి NS160 అలాగే N160 అని 2 బైక్స్ అయితే ఉన్నాయి. పవర్ పరంగా 2 సేమ్ అయితే ఉంటాయి, బట్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే SP160 కంటే బెటర్ పవర్ కోరుకుంటే, అలాగే బెస్ట్ సెక్యూర్ బ్రేకింగ్ కోరుకున్నట్లయితే బ్రేక్ చేసినప్పుడు మీకు N160 అనేది సూపర్గా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ బైక్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 155,000 రూపాయలకి దగ్గరలో అయితే ఉంటుంది. సో పల్సర్ N160 తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం ఎక్కువగా లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు, సిటీ కమ్యూట్ ఎక్కువగా చేసేవాళ్ళు, మైలేజ్ నాకు ఇంపార్టెంట్ కాదు అనుకున్న వాళ్ళకి బజాజ్ పల్సర్ N160 మీకు ఒక అగ్రెసివ్ బైక్ అన్నమాట. దీంట్లో ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం LED సెటప్ తోటి మీకు ఒక పవర్ఫుల్ ఇంజిన్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ABS ఉండటం వల్ల మీకు ఒక మంచి రైడ్ కంఫర్ట్ అయితే అందిస్తుంది. బజాజ్ కంపెనీ నుంచి పవర్ఫుల్ బైక్ అన్నమాట బజాజ్ పల్సర్ N160. సో దీన్ని మీరైతే మాత్రం ఒకసారి లుక్ వేయండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే TVS కంపెనీ నుంచి అపాచీ RTR 162V 164V అన్నమాట. ఈ రెండు బైక్లు కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయి, పవర్ అనేది మనం ఫీల్ అవుతాం అన్నమాట ఎవ్రీ టైము. మనకి దీంట్లో అపాచీ 2V చూసుకున్నట్లయితే ఇది మీకు ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే మీకు 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఆఫర్ చేస్తుంది. 145,000 రూపాయల నుంచి 155,000 రూపాయల దాకా దీంట్లో అయితే మాత్రం మీకు మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఒక మంచి ప్రైస్ రేంజ్లో 145,000 రూపాయల రేంజ్లో మీకు ఒక మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఫ్యామిలీ ఓరియంటెడ్గా బైక్ కావాలంటే TVS కంపెనీ నుంచి అపాచీ RTR 162V మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో 13.5 Nm టార్క్తో పాటు 16 PS పవర్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అన్నమాట. సో మనకి 16 PS పవర్ మీకు లాంగ్ రైడ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఒక మంచి బ్లూటూత్ కనెక్టివిటీ ఆఫర్ కూడా దీంట్లో అయితే ఉంటుందన్నమాట. మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా మీరు దీంట్లో పొందొచ్చు. రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అయితే TVS కంపెనీ మనకి బెటర్గా ఆఫర్ చేసేది ఆ స్పోర్టీ ఫీలింగ్ అన్నమాట, ఆ స్పోర్ట్స్ లుక్, స్పోర్టియర్ ఫీలింగ్ అనమాట. అందులో దీనికి కొదవే లేదు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి SP160, నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ పల్సర్ N160 అండ్ అపాచీ RTR 2V 160cc. ఈ మూడు బైక్లు అయితే మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కావాలనుకుంటే మాత్రం అపాచీ ట్రై చేయండి, అట్లాగే SP160 ట్రై చేయండి. ఈ మూడు బైకులని మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఆల్మోస్ట్ మీకు ప్రతి రూపాయికి కూడా మీరైతే మాత్రం వర్తబుల్ బైక్స్ అనమాట, ప్రతి రూపాయికి కూడా న్యాయం జరిగే బైక్స్ అనమాట. ఇవి అయితే మాత్రం మీకు చాలా మంచి ఒక 10 ఇయర్స్ ఈజీగా ఈ బైక్స్ తోటి మీరైతే మాత్రం ట్రావెల్ చేసేయచ్చు, హ్యాపీగా రైడ్స్ అయితే ఫీల్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లుగా మనకి అపాచీ RTR 164V ఉంటుంది. దీంట్లో మీకు 18 PS పవర్ దాకా అయితే దొరుకుతుంది అన్నమాట. మ్యాక్సిమం 15 Nm టార్క్ దాకా మీరైతే చూడొచ్చు అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో మీకు బ్యాక్ సైడ్ కొంచెం బెటర్ టైర్స్, అలాగే ఒక అగ్రెసివ్ ఇంజన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మీకు ఇంజన్కి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇది స్పోర్టియర్ బైక్ అన్నమాట. సో ఇంకొంచెం బెటర్ ప్రైస్, మాకు 170,000 దాకా ప్రైస్ పడ్డ ఇబ్బంది లేదనుకుంటే మాత్రం ఈ బైక్ మీద కూడా అయితే ఒక లుక్ వేయాల్సిన బైకు. ఎందుకంటే
ఎవరైతే ఆ స్పోర్ట్స్ ఫీల్ని అయితే మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటారో, అగ్రెసివ్ బైక్ కావాలనుకుంటారో, వాళ్ళ కోసం అయితే 160cc ఈ బైక్ని అయితే నేను ఫోర్త్ ప్లేస్లో మీకు అయితే మాత్రం సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 వచ్చిన తర్వాత NS 160కి కొంచెం లో సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇదైతే నేను N160 తోటి కంపేర్ చేస్తే N160 తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ABSతో పాటు మంచి లుక్, అలాగే ఫ్రంట్లో బైజంక్షనల్ LED ప్రొజెక్షన్ LED ల్యాంప్ తోటి ఈ బైక్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది. సో పవర్ వైజ్ అంతా ఒకటే, కొంచెం లుక్ అటు ఇటుగా ఉంటుంది అంతే. సో 160cc మరో బైక్ ఉంది, అది వచ్చేసరికి మనకి హోండా యూనికాన్ 160 అనమాట. సో మనం SP 160 చూసుకున్నట్లయితే 162cc ఇంజిన్ ఉంటుంది, ఇక్కడ 162cc ఇంజినే ఉంటుంది. సో రెండింటిలో డిఫరెన్స్ ఏంది అంటే పెద్దగా మార్పు అయితే ఉండదు, కానీ అపియరెన్స్ వైజ్ అయితే మాత్రం ఒక బైక్ చాలా స్పోర్టియర్గా కనిపిస్తూ ఉంటే మరో బైక్ వచ్చేసరికి క్లాస్ లుక్లో కనిపిస్తుంటుంది. సో ఎవరైతే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కావాలి, అది కూడా నాకు కొంచెం డెడికేటెడ్గా కావాలి, ఫ్యామిలీ కోసమే యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు బ్లైండ్గా యూనికాన్ అయితే తీసుకోండి. స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ SP 160 లాగే ఉంటాయి, కాకపోతే మీకు LED ల్యాంప్స్ కానీ డిజిటల్ కన్సోల్ కానీ అలాంటి ఫీచర్స్ ఏం దొరకవు, క్లాసిక్ లుక్లో దొరుకుతుంది అనమాట. సో ఈ బైక్ వచ్చేసరికి నేను మీకైతే సజెస్ట్ చేస్తాను, ఫ్యామిలీ కోసమే అనుకుంటే మాత్రం ఇంకా ఏ పక్కదారులు లేకుండా ఫ్యామిలీ కోసమే డెడికేటెడ్గా వాడుకునే వాళ్ళకి ఈ బైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బైక్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసరికి 140,000 రూపాయల దగ్గరలో ఉంది. సో ఈ బైక్లన్నింటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు స్పెసిఫిక్గా వాటిని ఒకసారి చూసి ఈ కంపారిజన్లో నేను చెప్పిన దాన్ని బట్టి ఒకసారి మీరైతే మాత్రం డిసైడ్ అవ్వండి. సో నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసరికి స్పోర్టియర్గా కావాలనుకుంటే మాత్రం మీకు అపాచీ నుంచి బజాజ్ పల్సర్ N160 మీరైతే మాత్రం ప్రిఫర్ చేయండి. కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ కావాలనుకుంటే మాత్రం మీరు యూనికాన్ తీసుకోండి. మిక్సింగ్ కావాలనుకుంటే, ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ స్పోర్టియర్గా కావాలనుకుంటే SP 160 అయితే మాత్రం హ్యాపీగా తీసుకోండి. అన్నీ 145,000 నుంచి 150,000 రూపాయలకి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి, సో మీరు ప్రశాంతంగా అయితే మాత్రం ఈ సెగ్మెంట్ని అయితే చూడొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.